బాబులేడు గారి పాలన చూసాం. పక్కనే ఇదే జిల్లాలోనే ఇదే నిమిటల దూరంలో పక్కనే కనిపిస్తుంది మన్నవరం ప్రాజెక్ట్, పక్కనే మన్నవరం ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఎన్టీపీసీ బిహెచ్ఈఎల్ పవర్ ప్రాజెక్ట్స్ రెండు కలిపి ఆ రోజుల్లో నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకవైపున తమిళనాడు నుంచి పోటీ, ఒకవైపున కర్ణాటక నుంచి పోటీ, ఒకవైపున మహారాష్ట్ర నుంచి కూడా పోటీ, మూడు రాష్ట్రాలు పోటీ పడితే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు ఎక్కడ పెట్టాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నప్పుడు కేవలం ఆ దివంగత నేత పీఠము నాయకు రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు వల్ల దాదాపుగా 6,100 మందికి దాదాపుగా ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు. నాన్నగారు చనిపోతూనే ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి ఒక్కసారి మీరు ఆలోచించేమని చెప్పారు. 4 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన చూశాం. 6,000 కోట్ల ప్రాజెక్టును మొదట 1,200 లెక్కిచ్చారు, దాని తర్వాత 300 లెక్కిచ్చారు ఆ ప్రాజెక్టును. ఇవాళ ప్రాజెక్టులో కేవలం 100 మంది పనిచేస్తా ఉన్నారు. అందులో మన ఆంధ్ర రాష్ట్రం నుంచి పనిచేసే వాళ్ళు ఎంతమంది తెలుసా? కేవలం 20 మంది సెక్యూరిటీ గార్డుల కింద పనిచేస్తా ఉన్నారు. ఆయన సంపాదించిన నల్లధనాన్ని విదేశాల్లో దాచుకునేందుకు ఎక్కడికి పోతాడు? సంవత్సరం డావోస్ పోతాడు స్విట్జర్లాండ్కు, సింగపూర్ పోతాడు ఇదే పెద్ద మనిషి, జపాన్కు పోతాడు ఇదే పెద్ద మనిషి, రష్యాకు పోతాడు ఇదే పెద్ద మనిషి, చైనాకు పోతాడు ఇదే పెద్ద మనిషి. పోయినప్పుడల్లా ఆయన ప్రైవేట్ విమానాల్లో పోతాడు, మామూలు మనుషులు ప్రయాణం చేసే విమానాల్లో కూడా. ఇదే పెద్ద మనిషి ఎప్పుడే పొద్దున ఎప్పుడైనా మీకు కనిపిస్తే అడగండి, అయ్యా సింగపూర్ పెద్ద దేవుడు అనుకో, ఇక్కడే ఉండి కేంద్రంలో కేంద్రంలోని మంత్రులు ఉన్నారు, ఇక్కడే ఉండి ఆ మన్నవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే 6,000 మంది గారు. సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, ఏ దేశానికి పోతే ఆ దేశం వేడిగుంట షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఇదే నియోజకవర్గం, ఇదే జిల్లాలోనే చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ ఉంది. రెండు ఫ్యాక్టరీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయితే అప్పుడు మూతపడతాడు. మళ్ళీ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు. వచ్చి సహకార రంగంలో ఉన్న 2 చక్కెర ఫ్యాక్టరీలకు